విజయనగరం ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ కార్యనిర్వాహక కమిటీ సమావేశం అధ్యక్షులు శ్రీ ఎం శ్రీనివాస్ అధ్యక్షతన పూల్బాగ్ యూనియన్ ఆఫీసులో 5/7/2022న కార్యవర్గ సమావేశం నిర్వహించడమైనది. సుదీర్ఘ కాలం నుండి పెండింగ్లో ఉన్న ఆటోనగర్ సమస్యపైన చర్చించడం జరిగింది. సభ్యులు అభిప్రాయం ప్రకారం డిఎస్పీ పర్మిషన్తో 12/7/2022న ఎల్ఐసి బిల్డింగ్ నుండి కాంప్లెక్స్కు ఆర్ఎన్బి మీదుగా 200 మందితో ఊరేగింపుగా వెళ్లి కలెక్టర్కి మెమరాండం ఇవ్వడానికి తీర్మానించారు. యూనియన్ 8/1/1985న స్థాపించడం జరిగింది. అప్పటి నుండి ఎంతో మంది నాయకులకు అధికారులకు ఆటోనగర్ గురించి విన్నవించగా 1993 చెల్లూరు వద్ద 57 ఎకరాలు ఏపీఐఐసి వారు స్థల సేకరణ చేసి బోర్డులు పెట్టారు. 2004 ఏపీఐఐసి వారు జాయింట్ కలెక్టర్ ఎవరికి ఎంత స్థలం అవసరమో మ్యాప్ చూపించారు. ఆ తర్వాత ఈ స్థలం కోర్టు పరిధిలో ఉన్నదని పెండింగ్లో పెట్టారు. ఆ తర్వాత 2013 ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ నరసింహంకి మెమరాండం ఇవ్వడం జరిగింది. వారి వద్ద నుండి 16/12/2013 ఏపీఐఐసి వారికి విజయనగరం కలెక్టర్కి మెయిల్ రావడం జరిగింది. తదనంతరం స్థలం అంగీకారమా లేదా అని మమ్మల్ని అడిగారు. మేము అంగీకారం కూడా తెలియజేశాము, కానీ ఇంతవరకు ఆటోనగర్ ఏర్పాటు గురించి చొరవ చూపడం లేదు. కావున ఈ ర్యాలీ ద్వారా మా యొక్క సమస్యను మెమరాండం రూపంలో కలెక్టర్కి ఇవ్వడం ద్వారా గవర్నమెంట్కు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆటోనగర్కు అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఆటోనగర్ ఏర్పాటు చేసిన చో మోటార్ వృత్తిపై ఆధారపడిన 350 షెడ్లు 4000 కుటుంబాలు ఉపాధి పొందుతాయని పేర్కొన్నారు. టెక్నీషియన్స్ అసోసియేషన్ స్థాపించి 1985 స్థాపించడం జరిగింది. అప్పటి నుండి చెల్లాచెదురుగా ఉన్న ఆటో షెడ్ అన్ని కూడా ఒక ప్రాంతంలో ఉంటే బాగుంటుంది. అన్ని ఊర్లో కూడా ఆటోనగర్ వచ్చిన్నారు కదా, మన ఊర్లో కూడా ఆటోనగర్ వస్తే కార్మికులందరూ ఒకే పంచన ఉండి అందరికీ వ్యాపారం సులువుగా జరుగుతుంది కదా అని చెప్పేసి అప్పటి నుండి ఆలోచన ఉంది. ఆ ఆలోచనతో మనం ఆటోనగర్ కోసం అప్పటి నుండి ట్రై చేస్తున్నాం. అప్పుడు చెల్లూరు దగ్గర ఇస్తామని చెప్పేసి అన్నారు. ఏపీఐసీసీ వారిని కాంటాక్ట్ చేస్తే చెల్లూరు దగ్గర ఆటోనగర్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు. అక్కడే ఆటోనగర్ బోర్డు కూడా పెట్టడం జరిగింది. కొన్ని కారణాల వల్ల అక్కడ చెల్లూరు ప్రాంతం కాదని చెప్పేసి గుంకులాం అని చెప్పేసి అన్నారు. కొన్ని గుంకులాం కూడా మనకి అనుకూలమే కదా అని చెప్పేసి అక్కడ కూడా ట్రై చేస్తే అక్కడ కూడా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. కోరుకునేది ఏంటంటే చెల్లాచెదురుగా ఉన్న ఆటో సెంటర్ని ఒక ప్రాంతంలో ఉన్నదానికి ఆటోనగర్ శాంక్షన్ చేసి చెల్లూరు దగ్గర కానీ గుంకులాంగర్ కానీ శాంక్షన్ చేసి అందరికీ ఉపాధి కల్పించినట్టు అవుతుందని చెప్పేసి కోరుతున్నాం. ఆటోనగర సాధన సమితి కన్వీనర్ని సుదీర్ఘకాలంగా విజయనగరంలో ఆటోనగర్ ఏర్పాటు గురించి మా పూర్వీకులు 1985 యూనియన్ పెట్టిన తర్వాత వివిధ రాజకీయ పార్టీ నాయకులు కానీ అధికారులు కానీ కలిసినప్పుడు 1994 చెల్లూరు వద్ద 60 ఎకరాలతో ఆటోనగర్ స్థాపించామని చెప్పి ఏపీఐఐసి వారు అక్కడ బోర్డులు కూడా పెట్టారు. ఆ సమస్య ఇంతవరకు కూడా పరిష్కారం కాలేదు. తదనంతరం దాని గురించి ఏం జరిగిందని అడిగితే అది కోర్టులో పెండింగ్లో ఉందండి, ఆ సమస్య ఇంకా అప్పుడే క్లియర్ అవ్వదు, క్లియర్ అయినప్పుడు చెప్తామని చెప్పారు. అలాగే 2013 మేము ఏదైతే 2 రాష్ట్రాలు ఉమ్మడి గవర్నర్ గారు నరసింహన్ గారికి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది ఫ్యాక్స్ ద్వారా. ఆయన వెంటనే 15/12/13 ఇస్తే వెంటనే 16వ తారీఖు నాడే ఏపీఐఎస్సీ విశాఖపట్నం వారికి విజయనగరం కలెక్టర్ గారికి ఈ సమస్యని అర్జెంటుగా పరిష్కరించండి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత తదనంతరం గుంకలాలో 70 ఎకరాల స్థలం ఆటోనగర్ గురించి పెడుతున్నామనేసి మాకు అంగీకారం కూడా అడిగారు. ఆ రోజు వాళ్ళు ఏపీఐఎస్సీ వారు మమ్మల్ని తీసుకెళ్లి చూపించి అక్కడ గుంకలంలో ప్లేసు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో 70 ఎకరాలు ఖాళీగా ఉందండి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదైతే కరోనా కాలంగా మేము తరచూ మేనేజ్మెంట్ని కానీ అధికారులు కానీ కలవలేకపోయాము. కరోనా తదనంతరం ఇవాళ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యల మీద ఊర్లో ఉన్నటువంటి చాలామంది టెక్నీషియన్ పని లేక పక్క జిల్లాలకు వెళ్ళిపోయి పని చేసుకునే పరిస్థితి ఏర్పడింది. అలాగే 2006 పాత బస్టాండ్ ఉన్నటువంటి 90 గ్యారేజీలు తీసి నల్లచెరువులో మీకు ఏర్పాటు చేశామని చెప్పారు, కానీ నల్లచెరువులో తీరా చూస్తే సెటిల్ అయిన తర్వాత కరెంట్ ఇవ్వలేదు, ఆ రకంగా అప్పుడు నష్టపోయాం. అలాగే రింగ్ రోడ్ అని చెప్పి బాలాజీ జంక్షన్లో చాలా మట్టి సెటిల్ తీస్తారండి, అదే రకంగా
కోట పరిసర ప్రాంతాలు ఉన్నటువంటి జట్లు కూడా మొత్తం తీశారు. ఇవాల ఎక్కడ రోడ్ డెవలప్మెంట్ పేరుతోటి ఏ వీధిలో రోడ్ వేసినా ఆ రోడ్లో ఉన్నటువంటి చిన్న చిన్న గ్యారేజీలు కూడా మీరు ఇక్కడ పనిచేయడానికి వీల్లేదు కాబట్టి మీరు ఎక్కడో చూసుకోండి అని చెప్తున్నారు. ఇవాళ దినదినం దండంగా తయారైపోయిన ఈ పరిస్థితుల్లో మాకేం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అందరూ మూకమ్మడిగా కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చి తద్వారా గవర్నమెంట్కి తెలియజేసి మా యొక్క సమస్యను పరిష్కార దిశగా తీసుకెళ్తారని ఇందులో